భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ప్రతి నెల 14వ తేదీన పోలవరం జేబీఎం యూత్ సభ్యుల ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని పోలవరం అటవీశాఖ అధికారి ఎన్ దావిద్రాజు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని వృద్ధాశ్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి సోబన్న మోహన్ ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకల్లో భాగంగా పోలవరం వృద్ధాశ్రమంలో ప్రతి నెల 14వ తారీఖున అంబేద్కర్ పేరు మీద వృద్ధులకి భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఎందుచేతంటే మన బాబా సాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి మంచి ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తిని మనం ఆ అంబేద్కర్ జయంతికి వర్ధంతులకే కాకుండా ప్రతి నెల ఆయన స్ఫూర్తి మన అందరిలో తెల్లాలని ఆ భాగంతో ఈరోజు ప్రతి నెల 14వ తారీఖున వృద్ధాశ్రమంలో అంబేద్కర్ పేరు మీద భోజనాల కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మొత్తం ఒక్కొక్క నెల ఒక డిపార్ట్మెంట్ పాల్గొంటుంది. అలాగే జూలై 14వ తారీఖున ఈ నెల మన ఫారెస్ట్ రేంజ్ గారైన దావిద్ కుమార్ గారు వాళ్ళ స్టాఫ్ తోటి ఇక్కడ వృద్ధాశ్రమంలోకి వస్తున్నారు. అలాగే ఇలాగ అంబేద్కర్ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలోకి వెళ్ళాలని ఎంతో స్ఫూర్తితోటి మహానుభావుడికి ఈ రోజున మనం నివాళులర్పిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ జన్మదిన వేడుకలను ఇలాగే జరుపుకోవాలి, ప్రతి ఒక్కరు జరుపుకోవాలని కోరుకుంటూ ఇలా పోలవరాన్ని స్టార్ట్ చేశాం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరిలోకి వెళ్ళి స్టేట్ మొత్తం మీద ప్రతి కార్యక్రమంలో ప్రతి అంబేద్కర్ జయంతిని వర్ధంతినే కాకుండా ప్రతి నెల అంబేద్కర్ని స్మరించుకుండే బాధ్యత అందరికీ రావాలని కోరుతూ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి బాధ్యతగా అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకెళ్లాలని కోరుతున్నాం. అలాగే మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ అతి మన ప్రపంచంలో కల్లా అతి పెద్ద రాజ్యాంగం ఏదంటే భారత రాజ్యాంగం. అటువంటి భారత రాజ్యాంగం ఇచ్చిన మహావ్యక్తిని ఎప్పుడు వీళ్ళు మరీ స్మరించుకోవాలి. ఎందుచేతంటే ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఫైవ్ మినిస్టర్ కానీ ఈరోజున పదవి చేస్తున్నారంటే కేవలం రాజ్యాంగం హక్కు వల్లనే చేస్తున్నారు. హక్కుని స్మరించుకుంటూ అంబేద్కర్ని ఇంకా ఆయన స్ఫూర్తి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జైబీని తెలియజేస్తున్నాం. జైబీ.